నమస్తే నేను మీ జాహ్నవి ప్రతి ఒక్క మనిషికి జీవితంలో ఒక చిన్న రెమెడీతో మనకున్న సమస్యలన్నీ తొలగిపోతే బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం ఒక్కొక్కసారి జీవితం ఏమవుతుందో ఎలా వెళ్ళిపోతుందో అర్థం కాదు అంటే ఏదో తెలియని ఒక నిరాశ నిస్పృహ అంటే అటు ఉద్యోగం ఉన్నా దాంట్లో పై పదవి రాకను లేదంటే ఉద్యోగం లేకను ఆర్థికంగా ఇబ్బందులు పడవు సంతానం లేని వారికి సంతానం లేదనో ఎలాంటి సమస్య అయినా అంటే వివాహం కావట్లేదనో మొత్తానికి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకమైన సమస్యలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉంటాయి అలాంటప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది అబ్బా ఒక్క చిన్న రెమెడీ నా కోసం దొరికితే బాగుండు నా కోసం ఇది ఉంటే చాలా బాగుంటుంది నా జీవితం మారిపోతుంది మార్చుకోవాలి నేను మారుతాను నేను అని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి నాకు తెలిసైతే వస్తుంది ఇలాంటి స్టేజ్ అలాంటి స్టేజ్లో మీరు కనుక ఉంటే డెఫినెట్గా ఈ వీడియో మీకోసమే అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క చిన్న రెమెడీ జీవితాన్ని మార్చేస్తుంది ముఖ్యంగా ఖగోళంలో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి మనం నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా నమ్మవలసిన విషయం ఇది మరి అలాంటి మార్పులు ఇప్పట్లో ఏమున్నాయి మన రాసుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఏ రాశి వారికి ఎలాంటి రెమెడీ వల్ల మన జీవితంలో ఒక మంచి మార్పు మనకి జరగబోతోంది ఇవన్నీ కూడా డీటెయిల్గా మనం తెలుసుకోవడం చాలా అవసరం మరి మన రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది ఏం చేయడం వల్ల మన జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి ఇవన్నీ కూడా డీటెయిల్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు సురంపుడి భానుకుటేశ్వరి అక్క మాట్లాడేద్దాం నమస్తే అక్క జై శ్రీరామ్ శ్రీమాత అక్క నేను ఇప్పటిదాకా చెప్పింది ఏమన్నా రాంగ్ అంటారు చాలా నూటికి నూరు శాతం కరెక్ట్ కరెక్టా చాలా అనేసరికి అమ్మ నేను రాంగ్ అనుకుంటున్నాను వాస్తవాలు వెల్లడించారు అంతేనా నిజంగా అక్క ఎందుకంటే ప్రాక్టికల్గా నేనే ఏదైనా ఉందనుకో మీకు ఫోన్ చేసి అక్క ఏం రెమెడీ చేయాలి ఏం చేయాలి అక్క ఇది ఒక్క రెమెడీ ఇట్లా ఇట్లా ఉంటుందా సో నేననే కాదు నేను చాలామందిని అక్క నా ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ తెలిసిన వాళ్ళల్లో కానీ సో దాదాపుగా నేను చూసిన వాళ్ళంటే అది స్పిరిచువల్గా నమ్మండి లేదంటే నేచర్ అని నమ్మండి ఏదో ఒకటి కానీ ఈ నిమిషానికి ఒక్కటి మనకు ఉంటే చాలు బాగుంటుంది జీవితం అన్న సిచ్యువేషన్స్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో నా సరౌండింగ్స్ నేను చూసిన వాళ్ళ లైఫ్లో ఉన్నాయక్క ఆ సో కాబట్టి మన వ్యూవస్ అందరూ మన మనుషులే మన వాళ్ళే కాబట్టి వాళ్ళందరి జీవితాల్లో కూడా అద్భుతమైన మార్పులు జరగాలని నేను మిమ్మల్ని అడిగాను ఏమన్నా చేంజెస్ ఉన్నాయా అక్క అని అడిగితే మీరు అన్నారు ఖగోళంలో ఒక మార్పు ఉంది అని సో డెఫినెట్గా మరి మన వ్యూవస్ అందరికీ డెఫినెట్గా మంచి జరగాలి సో ఖగోళంలో మార్పులు ఉన్నాయన్నారు అక్క ఏంటి అక్క అసలు ఆ ఖగోళంలో ఉన్నటువంటి మార్పులు ఏంటి ఈ ఖగోళంలో మార్పులు అందరికీ వర్తిస్తాయి జాహ్నవి ఇప్పుడు మీ నేను మీ జాతకం పరిశీలించినప్పుడు మీకు కొన్ని యోగాలు ఉన్నాయని చెప్పాను కొన్ని యోగాలు కొంతమందికి ఉంటాయి కొంతమందికి కొన్ని అవయోగాలు ఉంటాయి అందరికీ కలిపి యోగాలు ఉన్న సమయం ఈ ఈ సమయం అనమాట మీ జన్మజాతకంలో యోగాలు ఉన్నా లేకపోయినా ఇది భగవంతుడు ప్రసాదించే యోగం అనమాట ఇది అందరికీ వర్తిస్తుంది భగవంతుడు ఇస్తే అందరికి ఇస్తాడు ప్రసాదం భగవంతుడి ప్రసాదం తినడానికి ప్రతి ఒక్కళ్ళు అర్హులే ఇది భగవంతుడి ప్రసాదం ఇప్పుడు మనకి గ్రహమాలిక యోగం ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు గ్రహమాలిక యోగం ఉంది అంటే ఈ గ్రహమాలిక యోగం ఎక్కడి నుంచి ప్రారంభమే ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది దానికి రథసారిధ్యం ఒక్కొక్క గ్రహమాలిక యోగానికి ఒక్కొక్కరు రథసారిధ్యం వహిస్తారు ఇప్పుడు ఎవరు రథసారాధ్యం వహిస్తున్నారు అసలు ఈ సంవత్సరం ఈ గ్రహమాలక యోగం చాలా చాలా అంటే శుభాంశాలతో కూడి ఉన్నది అవి నేను మొదట మీకు చెప్తాను ఇవి తెలుసుకుంటే దాని ఫలితాలు మనకి ఇంకా బాగా తేటతలం అవుతాయి అనమాట మనకి కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తున్నాడు మన అందరికీ తెలిసి ఇప్పుడు అయితే కుంభరాశిలో శనిశ్వరుడు నుంచి ఈ గ్రహమాలక యోగం ప్రారంభమవుతూ మిథున రాశిలో కుజ తోటి ఈ గ్రహమాలిక యోగం ఎండ్ అవుతుంది అనమాట అంటే కుంభరాశి మీనరాశి మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఈ ఈ ఐదు రాసుల్లో మనకి గ్రహమాలిక యోగం జరుగుతోంది ఈ గ్రహమాలిక యోగానికి రథసారిధ్యం వహించేది శనిశ్వరుడు కుజుడు ఓకే వీళ్ళిద్దరూ పరస్పర విరుద్ధ వైరుద్ధమైన ప్లానెట్స్ అనమాట అందుకే శనేశ్వరుడికి కుజుడికి పడదు అంటే ఎనిమి ఎనిమీ అనమాట కానీ ఎప్పుడైనా ఇద్దరు ఎనిమిస్ కలిస్తే లోక కళ్యాణాలు జరుగుతాయి దీనికి నేను మీకు అందరికి అర్థమయ్యేట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా ఇప్పుడు దుర్వాస మహాముని ఇంద్రుడికి మనకి తామర పువ్వు ఇస్తాడు పారిజాతం ఇస్తాడు పారిజాతం ఇచ్చినప్పుడు ఆయన ఆ సమయంలో సురాపానం చేసి మత్తులో ఉండి దాన్ని పక్కన పడేసినప్పుడు ఐరావతం దాన్ని కాలుతో తొక్కేస్తాను తొక్కినప్పుడు దూర్వాసుడి కోపం వచ్చి స్వర్గలక్ష్మిని చూసి కదా నువ్వు ఇంత విరవేగుతున్నావు నీ స్వర్గలక్ష్మి సముద్ర గర్భంలో కలిసిపోతుందని చెప్తాను అలా స్వర్గలక్ష్మి వైకుంఠంలో విష్ణు వక్షస్థంలో ఉన్న లక్ష్మి అందరూ కూడా మనకి క్షీరసాగరంలో క వాళ్ళిద్దరూ కలిసిపోతారు అనమాట అందుకే అప్పుడు క్షీరసాగరం మదనం జరిగింది ఈ క్షీరసాగరం మదనం ఎవరు చేశారు దేవతలు రాక్షసులు వాళ్ళిద్దరికి పడుతుందా ఆహా పడదు కానీ లోక కళ్యాణం జరిగేది ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు బయటకు వచ్చింది ఇప్పుడు ఇది ఇది అనమాట వీళ్ళిద్దరికి పడకపోయినా ఇద్దరు ఎనిమిస్ కలిపి లోక కళ్యాణం కోసం ఒక మహోత్తరమైన కార్యాన్ని ఇప్పుడు గ్రహమాలిక రూపంలో తెచ్చిపెట్టారు మనకి సో అందరికీ ఇది బాగా పనిచేస్తుంది అందరికీ బాగా పనిచేస్తుంది బాబా చాలా చాలా మంచి యోగం ఇది చాలా మంచి యోగము అంటే ఇది అల్టిమేట్ చెప్పాను రెండు ఎనిమిది కలిస్తే ఎలాగో మంచి జరుగుతుందని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ అది చెప్పాను వీళ్ళిద్దరికి కలిసి వీళ్ళ టాస్క్ ఏంటి లోక కళ్యాణం అప్పుడు లోక కళ్యాణం ఏంటి కల్పవృక్షము కామధేనుము విషము వచ్చింది పరమశివుడు తీసుకున్నాడు అదే తీసాను ఇక్కడ విషం లేదు ఇంకా లేదు అదే అడగబోతుందని నేను అమృతము వచ్చింది విషము వచ్చింది అక్కడ పరమశివుడు తీసుకున్నాడు కదా సో ఇప్పుడు విషం మనకి కోవిడ్ రూపంలో వెళ్ళిపోయింది ఆల్రెడీ సో కోవిడ్ అనుకోండి ట్రాన్స్ ఏవో వైరస్లు వచ్చాయి కదా వాటి రూపంలో వస్తున్నాయి అవన్నీ ఓహో పారదోలం అమృతం కల్పతరువు కామధేను ఇవన్నీ అనమాట కల్ప వృక్షం ఇవన్నీ వస్తున్నాయి ధన్వంతరి కూడా అలానే కదా మనకి వైద్యుడి కథ దేవత సో ఇది గ్రహమాలిక యోగము గ్రహములు ప్రసాదిస్తూ ఉన్నాయి మనకి ఈ సంవత్సరం ఇంకా అత్యద్భుతమైన విషయం ఏంటంటే జాహ్నవి మనకి శనేశ్వరుడు ఈ కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు గురు భగవానుడు మీనరాశిలో ఉన్నాడు శుక్ర వృషభ రాశిలో ఉన్నాడు అంటే ఈ ముగ్గురికి స్వక్షేత్రాలు శనేశ్వరుడికి కుంభరాశి స్వక్షేత్రం గురు భగవానికి మీనరాశి స్వక్షేత్రం శుక్రాచార్యుల వారికి వృషభ రాశి స్వక్షేత్రం మళ్ళీ ఇలాంటి కలయిక మనం చూడాలంటే ముప్పై సంవత్సరాలు ఆగాలి అబ్బా ఇంత ముప్పై సంవత్సరాల వరకు రాదు గ్రహమాలిక యోగాలు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి కానీ పట్టు బాగా పట్టు ఉన్న సమయం ఉంటుంది పట్టు ఉన్న సమయం అది ఇది ఈ సంవత్సరం ఈ శోభకృతనామ సంవత్సరం ఎందుకు చెప్తున్నానంటే మీనరాశి నుంచి గురు భగవానుడు ఇరవై రెండవ తారీఖు నుంచి మేషరాశిలోకి వెళ్ళిపోతాడు మీనరాశి మళ్ళీ గ్రహమాలిక యోగం వచ్చినా గురు భగవానుడు మీనరాశిలోకి రావడానికి పన్నెండేళ్ళు పడుతుంది ఆ పన్నెండేళ్ళ తర్వాత వచ్చినప్పుడు శనేశ్వరుడు కుంభరాశిలో ఉండాడు వేరే రాశుల్లో ఉంటాడు మళ్ళీ ఆయన ఇక్కడికి రావడానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది ఇలాంటి అత్యుత్తమ కలయిక మనకి ఇప్పుడప్పట్లో ఉండదు శుక్రుడు అంటే ప్రతి సంవత్సరంలో మే వృషభ రాశికి వస్తూ ఉంటాడు కానీ వీళ్ళిద్దరూ అదే రాశుల్లో ఉండాలి కదా అందులో మీనరాశి అంటే చాలా మంచిది జాహ్నవి ఆ ద్వాదశ రాశి చాలా మంచిది జలతత్వ రాశి ఈ జలతత్వం ఎవరికైతే బాగా ఉంటుందో మంచి ఆలోచనలు పుడతాయి వాళ్ళకి ఒక చక్కని కూర్చున్న వాళ్ళు పడుకున్నట్టు పడుకున్నట్టే లేచి టక్కన వాళ్ళు నిద్ర లేస్తుంటే ఏదో ఆలోచన వాళ్ళకి మైండ్లో లింక్ అయిపోతూ ఉంటుంది లేదా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే ఉంటారు అసలు వాళ్ళకి సంబంధం ఉండదు ఆలోచన ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాదు ఏదో వర్క్లో ఉంటారు టక్కన ఒక మంచి ఉపయోగపడే ఆలోచన వచ్చేస్తుంది సో ఇలా మీరు కూడా నాకు రెండు మూడు సార్లు ఫోన్ చేస్తారు ఏదో పనిలో ఉన్నప్పుడు ఇలా ఆలోచన వచ్చిందక అది జలతత్వం బలంగా ఉన్నప్పుడు జరుగుతుంది మరి అది మకర రాశి కదా అంటే ఈ జలతత్వం బలంగా ఉంది మకర రాశి అయినా మీ దాంట్లో జలతత్వం బలంగా ఉంది ఎందుకంటే గురుబగోడ మీకు నాకైతే నిజంగా చెప్తున్నాక ఆలోచనలు సడన్ సడన్ గానే వస్తూ ఉంటాయి ఎప్పుడు వస్తాయి తెలీదు బట్ అది చాలా బాగా వర్క్ అవుతుంది ఎందుకు చెప్పాను చెప్పనా మీకు ఈ విషయాన్ని మీ చాటు నాకు తెలుసు కాబట్టి ఈ చిన్న పాయింట్ చెప్తాను మీకు గురుబగౌడ మీనరాశిలోనే ఉన్నారు మీరు పుట్టినప్పుడు అందుకని జలతత్వం బలంగా ఉంది మీకు అందుకని షడన్ థాట్స్ అనమాట సో అర్థమయ్యేటట్టు చెప్పాలని చెప్తున్నాను అనమాట అలా వస్తుంది జాహ్నవి ఇది అందరూ వినియోగించాల్సింది అంటే జరగడము ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడు నుంచి ఇరవై ఒకటి వరకే ఉంది కదా అని తీసి దీని ఇంపాక్ట్ సంవత్సరం వరకు ఉంటుంది మీ జన్మ జాతకంలో కనుక గ్రహమాలిక యోగం ఉంటే ఇంకా పండగే పండగ ఇలానే ఉండాలని లేదు వేరే రకంగా గ్రహమాలిక యోగం ఉన్న పండగే పండగ అసలు ఏం లేకపోయినా మీరు యోగాలు అందుకోవడానికి ఇప్పుడు కొంతమందికి యోగాలు ఉన్నాయో లేవో తెలియదు ఈ యోగాన్ని అందుకోవడానికి అందరూ అర్హులే జాహ్నవి అక్క మరి ఈ గ్రహమాలిక యోగం కుంభరాశి కుంభలగ్నం మీద ఎలాంటి ప్రభావం చూపించిపోతుంది అంటారు కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది రథము ఈ రథము ఇక్కడి నుంచే ప్రారంభం అవుతున్నాయి కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది ఇదే వీళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి ఫస్ట్ చెప్పి తర్వాత నేను పరిహారం చెప్తాను ఓకే ఫలితాలు ఏంటంటే వీళ్ళ స్థాయి పెరుగుతాయి ఖచ్చితంగా ఇప్పటివరకు వీళ్ళకున్న లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు ఉండేది వేరు అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆరు నెలల ముందు నుంచే కొన్ని కొన్ని మార్పులు అయితే మొదలయ్యాయి అవన్నీ కూడా వీళ్ళు అనలైజ్ చేసుకుంటే కనుక మంచి మార్పులని వీళ్ళకి అర్థమవుతుంది సో స్థాయి పెరుగుతుంది ఇంకా అంతకంటే ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఆ మార్పులని తెలియకుండానే ఒక స్థాయి స్థాయికి తీసుకు తెలియకుండా జరిగింది ఇప్పుడు తెలిసి జరుగుతుంది అంతేనా అంతే అది తెలుస్తూ ఉంటుంది మార్పు వస్తుంది అందరూ వీళ్ళని చూసే దృష్టి విధానం మారుతుంది ఒక అంటే ఎప్పుడైనా ఒక స్థాయి మారినప్పుడు మనల్ని అందరూ చూసే విధానం ఒక రకంగా ఉంటుంది స్థాయి లేకపోతే చూడరని మారినప్పుడు కన్ కన్ అది ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో అది ఈ కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి జరగబోయే ఫలితము మొదటిది అండ్ రెండోది ఏంటంటే వీళ్ళకి ద్వితీయ స్థానంలో గురు భగవాన్ ఉంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుంభరాశికి ద్వితీయ స్థానం కాబట్టి కుటుంబంలో అనుకూలతలు అదృష్టం అదృష్టకర సంఘటనలు ఆర్థిక వ్యవహారాల్లో ఒకవేళ ఆర్థిక వ్యవహారాల్లో కాకపోతే కుటుంబ వ్యవహారాలు ఈ రెండిట్లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా చూసే తీరుతారు ఓకే మాక్సిమం ఆర్థిక వ్యవహారాల్లోనే ఉంటుంది ఎందుకంటే కుంభరాశి సహజ లాభస్థానం ఇక్కడ నుంచి మీనరాశి ద్వితీయ స్థానం కాబట్టి ద్వితీయం కూడా ధనాన్ని సూచిస్తుంది కాబట్టి నైంటీ పర్సెంట్ ధనానికి సంబంధించి ఉంటుంది రిమైనింగ్ టెన్ పర్సెంట్ కుటుంబంలో ఏదైనా మంచిదే కదా కుటుంబంలో అనుకూలమైన మంచిదే ఇది మంచిది అంటే రెండిట్లో ఏదో ఒకటి ఏదో ఒకటి చూపిస్తుంది సో అయితే వీళ్ళు దీన్ని సస్టైన్ చేసుకోవడానికి యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఈ హైగ్రీవ ఆరాధన చే జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విజ్ఞానం శ్రీ హయగ్రీవ ఉపాస్మహే ఇవన్నీ ఏం తెలియదు అనుకోండి హైగ్రీవ్ 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 అనుకున్నా సరిపోతుంది సరిపోతుంది ప్రతిరోజు హైగ్రీవుడ్ ఆరాధన ఈ రోజుల్లో చేయాలి ఈ ఏడవ తారీఖు ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుంచి ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు హైగ్రీవుడ్ ఆరాధన చేస్తే చాలా మంచి చక్కటి ఫలితాలు వస్తాయి అయితే ఇంతకుముందు మీరు అన్నారు అయితే కుటుంబంలో అయినా లేదంటే ఆర్థికంగా అయినా అని చెప్పారు కదా సో అంటే చాలామంది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఈ రోజుల్లో నమ్మేది ధనం మూలం ఇదం జరగదు డబ్బు ఉంటే కుటుంబము బాగుంటుంది బయట బాగుంటుంది అన్నీ బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరూ

సో ఫాస్ట్గా జీవితంలో పరుగులు పెట్టాలంటే ఆర్థిక పరంగా కావచ్చు మిగతా విషయాల్లో కావచ్చు హైగ్రీవుడ్ ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది ఓకే అందులో వీళ్ళకి ఆల్రెడీ ఆ యోగంలో ఉండి అనుకోండి వాళ్ళు పుట్టినప్పుడు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి అయితే జాహ్నవి ఈ గ్రహమాలిక యోగము అందరికీ ఒక చిన్న పరిహారం అందరూ పాటించాలి ఈ ఇప్పుడు ఏడో తారీఖు నుంచి ఏప్రిల్ ఏడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు చాలా నియమనిష్టలతో శాకాహారానికి స్ట్రిక్ట్ అయిపోవాలి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఏడవ తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి వరకు శాకాహారానికి ఖచ్చితంగా స్టిక్ అయిపోవాలి మాంసాహారం తినకూడదు ఇప్పుడు కొంతమందికి ఆరోగ్యరీత్యా తప్పదు అనుకున్న వాళ్ళకి తప్పించి వాళ్ళకి తీసుకున్న లెక్కలోకి రాదు ఇప్పుడు మెడిసిన్స్ వాడుతున్నారు దానికి తగ్గ ఫుడ్ పడాలి తినాలి అంటే అప్పుడు అది మనకి లెక్కలోకి రాదు అలా తినచ్చు కానీ ఉండగలిగిన వాళ్ళు అలా అవసరం లేని వాళ్ళు మటుకు శాఖాహారానికి ఈ ఇప్పుడు నేను చెప్పిన ఈ పీరియడ్ స్టిక్ ఆన్ అయిపోవాలి అయిపోయి వీలైనంత వరకు వాళ్ళ మైండ్ని చాలా ప్యూర్ థాట్స్తో ఉంచుకొని దేని గురించి ఆలోచించకూడదు అంతే ఒక పసిపిల్లల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం ఆలోచించారు అందుకే ఎప్పుడేదో పని చేస్తూ ఉంటారు అలా ఏ రకమైన థాట్స్ పెట్టుకోకూడదు అది నెగిటివ్ అవ్వనివ్వండి పాజిటివ్ అవ్వనివ్వండి ఈ పాజిటివ్ థాట్స్ అయితే ఓకే గ్రహాలు మంచి అంటే అవన్నీ మంత్రాలు జరుపుకొని మనకి వరాలు ప్రసాదించేప్పుడు వాటిని మనం పాడు చేసుకోకూడదు అందువల్ల థాట్లెస్ స్టేట్లో ఉంటే మంచి ఫలితాలు ఇంకా వస్తాయి ఇంకా ఎక్కువ వస్తాయి ఏది ఇక్కడ దాకా వెళ్ళనివ్వకండి ఇక్కడ దాకా వెళ్ళనివ్వకుండా చక్కగా మన పనులు మనం చేసుకుంటూ ఉంటే ఇంకా ఇంకా బాగుంటుంది నిజంగా అంటే మెంటలీ కూడా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి కూడా మంచి రెమెడీస్ ఇచ్చారు అండ్ ప్రతి యోగము మనం ఎలా సద్వినియోగపరుచుకోవాలో కూడా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే మంగళం నమ్మో భగవతి వాసుదేవాయ సో చూసారు కదండి గ్రహమాలిక యోగం సంవత్సరం పాటు మన జీవితంలో అద్భుతమైన యోగం నిత్యం కూడా ఆనందంగా మనకి కావాల్సిన ప్రతి ఒక్క పని చక్కగా అవుతూ మనం ఎప్పుడూ హ్యాపీగా ఉండేలాంటి లైఫ్ ఒక వన్ ఇయర్ పాటు ఉండాలంటే మనం ఏం చేయాలి ఎలాంటి రెమెడీ చేయాలి ఓకే ఇదంతా కూడా ఎంతో చక్కగా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ భానుకోటేశ్వరి ఎక్కడిని సంప్రదించాలి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్తే